కఠిన పదాలను తెలుసుకున్నాం. అలాగే అభ్యాసాల్లో వినండి మాట్లాడేటటువంటి అభ్యాసంలో మొదటి ప్రశ్న యొక్క జవాబును తెలుసుకున్నాం. ఏంటి మన కథ యొక్క సారాంశాన్ని తెలుసుకున్నాం. ఈ రోజు మనం మిగతా ప్రశ్నలను అలాగే ఇంకా మరొక అభ్యాసాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా పిల్లలు, చూడండి మనం రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే పాఠ్యభాగంలో మీకు ఎవరి వ్యక్తిత్వం నచ్చింది? పాఠ్యభాగంలో మీకు ఎవరి వ్యక్తిత్వం నచ్చిందమ్మా? గౌతమిదా లేక దేవదత్తునిదా? దేవదత్తుడు ఎటువంటి ప్రాణి మీదైనా సరే ప్రేమదయ లేనివాడు. మరి గౌతముడికి భూతదయ ఉన్నది. భూతదయ అంటే ఏంటి? పశుపక్షుల అన్ని ప్రాణుల మీద కూడా భూతదయ కలవాడు. కనుక మీరే జవాబుని రాయాలంటే చూడండి, గౌతముని వ్యక్తిత్వం నాకు నచ్చింది. గౌతమి వ్యక్తిత్వం నాకు నచ్చింది ఎందుకంటే అతనికి ప్రాణుల మీద ప్రేమ దయ ఉన్నది. కనుక మనం గౌతముని పేరుని రాయాలి. ఇక మన మూడో ప్రశ్న చూసుకున్నట్లయితే గౌతముని స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? గౌతమి స్థానంలో మీరుంటే ఏం చేస్తారమ్మా? గౌతముని స్థానంలో నేనుంటే ఆపదలో ఉన్న ప్రాణులను కాపాడుతాను. ఏమని రాయాలమ్మా? ఆపదలో ఉన్న ప్రాణులను కాపాడుతాను అని రాయాలి. సరే, ఇక మన తదుపరి అభ్యాసాన్ని చూసుకున్నట్లయితే చదవండి రాయండి. మన తదుపరి అభ్యాసం ఏంటమ్మా? చదవండి రాయండి. ఇందులో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, నా కింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో జవాబులు రాయండి. ఎలా రాయాలమ్మా? ఒక్క వాక్యంలో జవాబు రాయండి. ఇక మన మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే కపిలవస్తు నగరాన్ని పాలించిన రాజు ఎవరు? కపిలవస్తు నగరాన్ని పాలించిన రాజు ఎవరమ్మా? చెప్పండి. సరిగ్గా చెప్పారు. కపిలవస్తు నగరాన్ని శుద్ధోదరుడు అనే రాజు పాలించాడు. అవునా? ఇక మన రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే గౌతమునికి గల మరొక పేరేమి? గౌతమునికి గల మరొక పేరేంటని చెప్పుకున్నామమ్మా? పాఠ్యాంశం మనం చదువుకున్నాం కదా, కథను విన్నాం కదా. ఏం పేరుందమ్మా? సిద్ధార్థుడు కదా. మరి ఆ జవాబుని ఎలా రాయాలంటే గౌతమునికి గల మరొక పేరు సిద్ధార్థుడు. మీకు నేను ప్రశ్నకి జవాబు రాసే విధానం ఇంతకు పూర్వమే నేర్పించాను కదా. చూడండి, గౌతమునికి గల మరొక పేరేమి అనేది ప్రశ్న కదా. జవాబు చూసుకున్నట్లయితే చూడండి, గౌతమునికి గల మరొక పేరు సిద్ధార్థుడు. మనం జవాబుని చూడంగా తప్పు లేకుండా ప్రశ్న నుండి గ్రహించవచ్చు. అవునా? సరే, మన తదుపరి ప్రశ్న చూసుకున్నట్లయితే గౌతముని బాల్య మిత్రుని పేరేమిటి? బాల్యమిత్రుని పేరేంటమ్మా? చెప్పండి. దేవదత్తుడు కదా. మరి అదే రాయాలి మనం. గౌతముని బాల్యమిత్రుని పేరు దేవదత్తుడు అని రాయాలి. ఏమని రాయాలి? గౌతముని బాల్యమిత్రుని పేరు దేవదత్తుడు అని రాయాలి. సరే, ఇక మన తదుపరి ప్రశ్న చూసుకున్నట్లయితే దేవదత్తుడు దేన్ని హింసించాడు? దేన్ని హింసించాడమ్మా? చెప్పండి. దేవదత్తుడు బాణంతో హంసని హింసించాడు. హంసని హింసించాడు. ఎలా హింసించాడు? బాణంతో హింసించాడు. ఇక మన తదుపరి ప్రశ్న చూసుకున్నట్లయితే హంస చివరికి ఎవరి వద్దకు వెళ్ళింది? హంస చివరికి ఎవరి వద్దకు వెళ్ళిందమ్మా? ప్రేమగా ఉన్నటువంటి గౌతముని వద్దగా లేక కరుకుగా కోపంగా ఉన్నటువంటి దేవదత్తు వద్దకు వెళ్ళిందా? చెప్పండి పిల్లలు. అవును, ఎవరైతే ప్రేమగా తెగగా ఉంటారో మనం వారిని ఇష్టపడతాం కదా. మరి ఆ ప్రకారంగానే ఆ హంస కూడా ఎవరిని ఇష్టపడిందమ్మా? గౌతముని ఇష్టపడింది. మరి ఇద్దరు పిలిచినప్పుడు కూడా ఎవరి చేతుల్లో వచ్చి వాలిందమ్మా? గౌతముని చేతుల్లోకి వచ్చి వాలింది. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న జవాబుల్ని మరోసారి చూద్దామా? చూడండి, పాఠ్యభాగంలో మీకు ఎవరి వ్యక్తిత్వం నచ్చింది ఎందుకు? ఎవరి వ్యక్తిత్వం నచ్చుతుంది చెప్పండి. గౌతముని వ్యక్తిత్వం నాకు నచ్చింది ఎందుకంటే అతనికి ప్రాణుల మీద ప్రేమ దయ ఉన్నది అని తెలుసుకున్నాం కదా. ఇక మనం తదుపరి ప్రశ్న చూసుకున్నట్లయితే గౌతముని స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? ఇక జవాబు చూసుకున్నట్లయితే గౌతముని స్థానంలో నేనుంటే ఆపదలో ఉన్న ప్రాణులను కాపాడుతాను. మీరైనా సరే ఎటువంటి ఆపదలో ఉన్నటువంటి ఏ ప్రాణులైనా మనం కాపాడాలి. అవునా? హింసించకూడదు. అవునా? ఎటువంటి జంతువులు కాని, పక్షులు కాని, మనుషులు కాని, అసలు ఏ ప్రాణిని కూడా మనం హింసించరాదు. ఇక మన తదుపరి అభ్యాసాన్ని చూసుకున్నట్లయితే చదవండి రాయండి. ఈ చదవండి రాయండి అనే అభ్యాసంలోని ఈ ప్రశ్నలకి మనం ఒక్క వాక్యంలో జవాబు రాయాలి. ఇక మన మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే కపిలవస్తు నగరాన్ని పాలించిన రాజు ఎవరు? కపిలవస్తు నగరాన్ని పాలించిన రాజు ఎవరమ్మా? చెప్పండి. కపిలవస్తు నగరాన్ని శుద్ధోదరుడు అనే
గౌతమునికి గల మరొక పేరేమి? గౌతమునికి గల మరొక పేరు ఏంటమ్మా చెప్పండి పిల్లలు. గౌతమునికి గల మరొక పేరు సిద్ధార్థుడు. ఏ పేరమ్మా? సిద్ధార్థుడు. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కపిలవస్తు నగరాన్ని పాలించిన వాడు రాజు ఏమంటే సిద్ధోదనుడు, అలాగే గౌతమునికి గల మరొక పేరు ఏంటంటే సిద్ధార్థుడు. ఈ రెండు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మన తదుపరి ప్రశ్న చూసుకున్నట్లయితే, గౌతముని బాల్యమిత్రుని పేరేమిటి చెప్పండి అమ్మా? గౌతముని బాల్యమిత్రుడి పేరేమిటి? గౌతముని బాల్యమిత్రుడి పేరు దేవదత్తుడు. ఏంటమ్మా? దేవదత్తుడు. సరే, ఇక మన తదుపరి ప్రశ్న చూసుకున్నట్లయితే, దేవదత్తుడు దేన్ని హింసించాడు? దేన్ని హింసించాడు అమ్మా? బాణంతో చెప్పండి. దేవదత్తుడు బాణంతో హంసను హింసించాడు. ఎవరు హింసించారు? దేవదత్తుడు. దేంతో హింసించాడు? బాణంతో. ఎవరిని హింసించాడు? హంసను. ఇక మన తదుపరి ప్రశ్న చూసుకున్నట్లయితే, హంస చివరికి ఎవరి వద్దకు వెళ్ళింది? హంస చివరికి గౌతముని వద్దకు వెళ్ళింది. మనం పూర్వ తరగతిలో కథ సారాంశాన్ని తెలుసుకున్నాం అవునా? అలాగే ఈ రోజు మనం మరికొన్ని ప్రశ్న జవాబులను తెలుసుకున్నాం అదే అభ్యాసంలో వచ్చి. తర్వాత సరికొత్త అభ్యాసమైనటువంటి జగవంటి నాయుడిలోని మరికొన్ని ప్రశ్నలు జవాబులను తెలుసుకున్నాం. అలాగే వీటిని మీరు ఎక్కడ రాయాలమ్మా? నోట్ పుస్తకంలో రాయాలి. సరే, ఈ రోజు మరోసారి మనం ముఖ్య అంశాలని మనం చేసుకున్నట్లయితే, చూడండి పిల్లలు, కపిలవస్తు నగరాన్ని పాలించిన రాజు ఎవరమ్మా? సుద్ధోదరుడు. అలాగే గౌతమునికి గల ఇంకొక పేరేంటమ్మా? సిద్ధార్థుడు. గౌతముని బాల్య స్నేహితుల పేరేంటమ్మా చెప్పండి? దేవదత్తుడు. అలాగే ఎవరమ్మా హంసని హింసించారు చెప్పండి పిల్లలు? హంసని హింసించింది ఎవరమ్మా? దేవదత్తుడు. మరి ఎలా హింసించాడు? దేనితో హింసించాడు? బాణంతో హింసించాడు. ఎవరిని హింసించాడు? హంసని హింసించాడు. సరే, అయితే మరి ఆ హంస ఎవరి వద్దకు చేరింది? చేతులు చాచి పిలిచారు కదా ఇద్దరులో, ఎవరి వద్దకు చేరిందమ్మా? ఎందుకంటే గౌతముని వద్దకే చేరింది. ఎందుకంటే గౌతముడు తనకి గాయం మాన్పి కాపాడాడు కదమ్మా, మరి అందుకే ఆ హంస ఎవరి వద్దకు వెళ్ళింది? గౌతముని వద్దకు వెళ్ళింది. గౌతముడు మనకి ఈ పాఠ్యాంశంలో నచ్చినటువంటి వ్యక్తి ఎవరమ్మా? గౌతముడు. ఎందుకంటే అతడికి బోధదయ ఉంది, అంటే పశుపక్షాదుల ఇతర ప్రాణుల మీద ప్రేమ దయ కలవాడు కనుక మనకి ఆ గౌతముడే నచ్చుతాడు. అలాగే ఇంకొకటి తెలుసుకున్నట్లయితే, ఇందులో మన వ్యక్తిత్వం అందుకే నచ్చింది. సరే, ఇంకో అంశం తెలుసుకున్నట్లయితే, గౌతముని స్థానంలో మీరుండి ఏం చేస్తారమ్మా? గౌతముని స్థానంలో ఉండి మీరు కూడా ప్రాణుల నుండి కాపాడుతారు కదమ్మా, ఆపదలో ఉన్న వారిని కాపాడుతారు కదా. ఎవరైనా మన కంటి ఎదురుగా ఎవరైనా ఆపదలో ఉంటే మనం వారిని కాపాడాలి. సరే, ఈ రోజు మనం చాలా చక్కటి అంశాలను నేర్చుకున్నాం. అలాగే వీటిని ఎలా రాయాలమ్మా, ఎటువంటి దోషాలు లేకుండా ఉండని అక్షరాలతో మీ తెలుగు నోటు పుస్తకంలో రాయాలి. రాసేటప్పుడు మీరు పాటించవలసిన నియమాలు ఏంటమ్మా? మనం రాసిన అంశాన్ని చదువుకుంటూ చక్కగా ప్రతి వాక్యం కూడా ఎటువంటి తప్పులు లేకుండా రాయాలి. ఇలా రాయడం వల్ల మీకు జరిగే మేలేంటంటే, మీరు ఈ అంశాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, అలాగే ఎటువంటి దోషాలు లేకుండా రాయగలుగుతారు. ఇక మీద పెట్టినటువంటి పెట్టేటువంటి ఏ పరీక్షల్లో అయినా సరే మీరు చక్కటి ఉత్తీర్ణత సాధిస్తారు, అది కూడా చక్కటి మార్కులతో అవునా? సరే, మరి ఎవరైతే అందంగా రాస్తారో అది నేను మీరు వచ్చేటప్పుడు నేను చూస్తాను. సరే, అంతకన్నా ముందు మీకు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటమ్మా? చక్కగా రాసే విధానం ఉండాలి. అలాగే ఇంకొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ రోజు ఇచ్చిన అంశాన్ని ఆ రోజే నేర్చుకోవాలి. నేర్చుకున్న అంశాన్ని ఒక ఇంటి పని నోటు పుస్తకంలో చక్కగా తర్ఫీదు చేయాలి. అలా తర్ఫీదు చేయడం వల్ల మీకు ఎటువంటి క్లిష్ట పదాలనైనా ఎటువంటి క్లిష్ట పాఠాలైనా సరే మీరు అనర్గతంగా చదవగలుగుతారు. సరేనా పిల్లలు? వచ్చే తరగతిలో మిగతా అభ్యాసాలతో మళ్ళీ కలుద్దాం. సరేనా పిల్లలు? ధన్యవాదాలు.